ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి దీపక్, ఇది ఆ బాలమణి ఇంత పనిచేసింది, నిశ్చితార్థం ఆగిందనే ఆనందాన్ని అరే నిమిషంలో పాడు చేసింది. ఇప్పుడు ఏం చేయాలి దీపక్? నాకు ఏం అర్థం కావట్లేదు మమ్మీ. తమ్ముడు తలుచుకున్నాడు అంటే అది జరిగి తీరుతుంది. అంటే మనం ఏం చేయలేము మమ్మీ. మనం ఏం చెయ్యాలి అనుకున్నా ఆ విరూపక్ష ద్వారానే చెయ్యాలి దీపక్, కానీ ఇప్పటికిప్పుడంటే ఏమీ చేయలేం. అలా అనుకు మమ్మీ, ఏదో ఒకటి చేసి నిశ్చితార్థం జరగకుండా చూడాలి. ఎక్కడున్నారన్నా? రే చెప్పు అన్నా. 2-3 రోజులుగా ఈవిడేమీ తినట్లేదన్నా, అసలు రెస్పాండ్ అవ్వట్లేదన్నా. చచ్చిపోతుందేమో అని భయమేస్తుందన్నా. రై, ఆవిడకి ఏం అవ్వడానికి వీల్లేదు. అందుకే అన్నా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. రై, అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. అసలు ఆవిడ మా దగ్గర నుంచి తప్పించుకొని మా ఇంట్లోనే తలదాచుకుంది. కొంచెం ఆలస్యమైనా మా గురించి మా మావయ్యకి మొత్తం చెప్పేస్తుంది. చివరి క్షణంలో పట్టుకున్నాం కాబట్టి బతికి బయటపడ్డాం. ఈ లోపల ఆవిడ బయటకు వచ్చిందంటే మన ప్రాణాలు రిస్క్లో పడినట్టే. నేను ఇప్పుడే వస్తున్నాను, నేను వచ్చే వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. సరే అన్నా. అసలు ఆవిడ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వీళ్ళకేముంది? అమ్మాయి గారు అనుకుంటున్నట్టు ఆవిడ మెలకువ రాగానే ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. వీళ్లే మాయం చేశారు. వీళ్ళ గురించి పెద్దయ్య గారికి చెప్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఆవిడ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. వీళ్ళ ముగ్గురి మధ్య ఏదో రహస్యం ఉంది. ఈ విషయం వెంటనే అమ్మాయి గారికి చెప్పాలి. మమ్మీ, విరూపాక్ష అత్తయ్య పరిస్థితి ఏమీ బాగోలేదంట. అత్తయ్యకి ఏమన్నా అయితే మన ప్లాన్లన్నీ స్పాయిల్ అయిపోతాయి. నేను వెళ్ళే పేపర్స్ పైన సంతకం పెట్టించుకొస్తాను, నువ్వు ఏదో ఒకటి చేసి నిశ్చితార్థం ఆపడానికి ట్రై చేయి. ఏంద్రూపా, చాలా సంతోషంగా ఉన్నావు. ఏ ఉండకూడదా? ఇంత జరుగుతున్నా ఎలా ఆనందంగా ఉన్నావా అని. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటో. నా రాజు రాజా, రాజు వచ్చి నిన్ను కాపాడతాడా? చూద్దాం. రేణుకా ఉండగా ఈ విషయం అమ్మాయి గారికి చెప్పడం కరెక్ట్ కాదు. వెంటనే ఈ విషయం రాజన్నకి చెప్పాలి. చెప్పు మందారం. రాజన్న, అది అమ్మాయి గారి నిశ్చితార్థం జరగదు. నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. అమ్మాయి గారి నిశ్చితార్థం ఆపడానికి నువ్వున్నావు రాజన్న, కానీ. ఏమైంది మందారం? రాజన్న, అమ్మాయి గారు ఒక ఆవిడ్ని తీసుకొచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ చేయించారు కదా. అవును. ఉదయం లేచి చూస్తే లేదన్నారు. ఆవిడ ఉన్నారన్నయ్య, కానీ సేఫ్గా అయితే లేరు. ఆవిడ ఎవరైతే నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారో వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారు. అంటే దీపక్ విజయాంబిక దగ్గరనా? అవునన్నయ్య, ఆవిడిప్పుడు ప్రమాదంలో ఉన్నారు. దీపక్ ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. దీపక్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. సరే మందారం, నువ్వు ఒక పని చేయి, నువ్వు దీపక్ని ఫాలో, నేను వెళ్ళి నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపి అక్కడికి వస్తాను. అలాగే అన్నయ్య. మందారం, ఇంకో విషయం, ఈ విషయం ఎవరికి తెలియనివద్దు, తెలిస్తే మళ్ళీ జాగ్రత్త పడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వను రాజన్న. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియనివన్ రాజన్న అంటుంది అంటే ఆ రాజుగాడు మందారంతో కలిసి ఈ నిశ్చితార్థం ఆపడానికి ప్లాన్ చేస్తున్నాడా? మందారం, మందారం, మందారం ఎక్కడికి వెళ్ళిపోయింది? మందారం,
మందారో, అక్క మందారాన్ని చూసావా? ఇప్పుడే ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళింది తమ్ముడు. ఏమైంది, అలా టెన్షన్గా ఉన్నావు? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. 600 అయినా సరే ఆ రాజుగాడు కాదు కదా, వాడి బాబొచ్చినా సరే రూప నిశ్చితార్థాన్ని జరిపి తీరతాను. దేవుడా, ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆగేలా చూడు స్వామి. రాజు, ఎక్కడున్నావు రాజు? బాబు, అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇదేంటి శ్మశానం వైపు చూపిస్తుంది? మందారం, మామయ్యకి తెలియాలంటే నువ్వు బతికుండాలి కదే. రే దీపక్, నేను ఎక్కడున్నానో రాజన్నకి తెలుసు. రాజన్న గురించి నీకు తెలుసు కదా, నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేసిన ప్రతిసారి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు. మందారం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మందారం, మందారం, అదిగో వచ్చాడు రాజన్న. వాణ్ణి నిన్ను కాపాడడానికి వస్తున్నాడు అనుకుంటున్నావు కదా? కాదే, నీ హత్య కేసులో నుంచి నన్ను కాపాడి వాడి ఇరుక్కోడానికి వస్తున్నాడు. చంపి రూపమెడలో తాళి కట్టాలని ఎన్నోసార్లు అనుకున్నా, ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.